नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ इवाल्टी अपडेट चूद्दाम जंगारेड्डीगूडेम मंडलम पेरंपेट टीडीपी सर्पंच कुमारी आरडीओ कार्यालय मुंदु धर्ना चेपट्टिंदे दलित महिला अने कारणंतो तननु अवमानपरस्तू सचिवालय सिब्बंदी वेधिस्तुन्नारनि आवेदन व्यक्तं चेसिंदे ई विषयंपै आरडीओकु फिर्यादु चेयडं जरिगिंदन्नारु ई कार्यक्रमंलो टीडीपी राष्ट्र कार्यदर्शि चंद्रशेषु गुरुवायिगूडेम सर्पंच सत्यनारायण तेलुगुदेशं पार्टी नायकुलु तदितरुलु पाल्गोन्नारु सरपंच की न्याय दलित सरपंच की न्याय दलित सरपंच पै विवक्ष दलित सरपंच पै विवक्ष दलित सरपंच पै विवक्ष सरपंच का जंगारेड्डीगूडेम मंडलम पेरंपेट पंचायती दलित महिलनी मरि ग्राम प्रजलंदरू मरि एदैते प्रत्यक्ष एन्निकल्लो प्रजलंदरू ओटु वेसी गेलिपिस्ते गेलिपिंचिनटुवंटि सर्पंच गारेमा ईवुडिकि कनीसं आ पंचायतीलो चांबर इव्वकपोवडं కూర్చోడానికి కుర్చీ ఇవ్వకపోవటం కనీస ప్రోటోకాల్ పాటించకపోవటం అనేది చాలా బాధాకరం. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి లీడర్స్కి ముఖ్యంగా సర్పంచ్ అంటే ఆ గ్రామ ప్రథమ పౌరురాలు మన యొక్క గ్రామ ప్రథమ పౌరురాలకి ఆళ్ళ గౌరవించకుండా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు కానీ ఎంపీటీసీ గారు భర్త అయినటువంటి ఆ రెడ్డి గారు కానీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ కొత్తగా కట్టినటువంటి సచివాలయానికి కాంట్రాక్టర్గా వ్యవహరించి నేను సబ్మిట్ చేయను నేను ఇవ్వలేదు కాంట్రాక్ట్ నాకు డబ్బులు ఇవ్వలేదు అంటాడు పక్క పాత పంచాయతీలో పెట్టమంటేనేమో కుదరదు అంటాడు పంచాయతీ నుంచి అద్దె కట్టించేది పంచాయతీ డబ్బే ప్రజల డబ్బే మరి ఈ రకంగా ఒక పంచాయతీలో వాలంటీర్లు పనిచేస్తున్నారు అక్కడే సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు అక్కడే సచివాలయ సెక్రటరీ పనిచేస్తున్నాడు అక్కడే కానీ సర్పంచ్ గారి సీట్ ఇవ్వడానికి మాత్రం అక్కడ ఏమాత్రం ఇష్టపడట్లేదు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఉన్నామని సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఇది. మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎండీఓ గారికి కూడా చెప్తే ఎండీఓ గారు కూడా విద్యార్థి చేయని తప్పుకు ప్రిన్సిపల్ హింసించడం దారుణమని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు. రాయకల్ మండలం అల్లిపూర్ గురుకులం బీసీ సంక్షేమ పాఠశాలలో విద్యార్థి చేయని తప్పుకు ప్రిన్సిపల్ హింసించారని ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కార్తిక్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా తల్లిదండ్రులకు కాల్ చేసి అదే విధంగా విద్యార్థిని చంపేసి నీ జైలుకి వెళ్తా అని వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే పై అధికారులు దానిపై చర్యలు తీసుకోవాలని ఏబీ డిమాండ్ చేస్తా ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని బండ్లగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో నిర్ణీత సమయానికి పాఠాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న తరగతుల ఉపాధ్యాయులతో బోధనా తరగతులు జరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థులకు పాఠ్యాంశంపై పూర్తి అవగాహన లేక అయోమయానికి గురవుతున్నారని బీఎస్పీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి, పటాన్చేరు నియోజకవర్గ ఇన్ఛార్జి న్యాయవాది ఓంప్రకాష్ తెలిపారు. సంబంధిత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు అందించిన సమాచారం మేరకు పాఠశాలకు చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓంకార్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తుకి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత ఇదేనా అని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం సరికాదని, వారికి కావలసిన ఉపాధ్యాయులను వెంటనే సమకూర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు రుద్రారం గ్రామ ఉప సర్పంచ్ యాదయ్య, శంకర్, నర్సింహులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వర్గంలోని బండ్లగూడ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడ కనీసం పిల్లలకు చదువుకునే వీలు కూడా లేదు. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కలిపి ఒక క్లాసు, ఒకటే క్లాస్లో ఇద్దరిని, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కలిపి ఒక క్లాసు, సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ ముగ్గురు పిల్లల్ని కలిపి ఒకటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టు పెడుతూ పిల్లలకు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు
ప్రాథమిక విద్య అనేది ఒక ప్రాథమిక హక్కు ఒక ఫండమెంటల్ రైట్ ఇలాంటి ఫండమెంటల్ రైట్ ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదో మీరే చూడండి ఇక్కడ విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక ఒక క్లాస్ కి ఒక టీచర్ ఉండాల్సిందే కానీ ఇందులో 8 క్లాసులు ఉంటే నలుగురు మాత్రమే టీచర్లు ఉన్నారు వాళ్ళకి ఎట్లా విద్య కొనసాగిస్తారు వాళ్ళకి ఎట్లా విద్య అందిస్తారు ఇప్పుడు ఒక వాళ్ళ ఒక అకడమిక్ ఇయర్ వాళ్ళు లాస్ అయితే వాళ్ళు ఏ విధంగా నెక్స్ట్ స్కూల్ నెక్స్ట్ క్లాసెస్ ని వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటది ఇప్పటికైనా ఆలోచించండి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ పక్కనే ఉన్నారు ఎమ్మెల్యే గారు మరి ఏం జరుగుతోంది వీటిని పట్టించుకునేంత టైం మీకు లేదని అడుగుతా ఉన్నా ఈ రోజు విద్యాశాఖ మంత్రి గారు మీరు ఇమిడియట్ గా రాజీనామా చేయండి ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది కనీసం పిల్లలకు ఒక ప్రాథమిక విద్య రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ ఈ ఫండమెంటల్ రైట్ ను కూడా మీరు నీరుగారుస్తా ఉన్నారు ఈ ఇలా ఈ స్కూళ్ళకి వచ్చేది బిలో పావర్టీ లైన్ లో ఉన్న గరీబుల పిల్లలు మాత్రమే వస్తారు వీళ్ళు మీకు కనిపించట్లేదా వీళ్ళను ఇలాగే అనగదొక్కుదామని చూస్తా ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా ఆలోచించి మీరు త్వరితగతిన ఈ స్కూల్ కి నలుగురు టీచర్లను మీరు ఇవ్వాలని చెప్పేసి మా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదేనా బంగారు తెలంగాణ అన్నారు ఇదేనా బతుకు తెలంగాణ ఇదేనా అడుగుతా ఉన్నాం మిమ్మల్ని మరి ఒక్కొక్క విద్యార్థి మీద మీరు 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు ఎక్కడున్నాయి 120,000 రూపాయలు ఒక విద్యార్థి మీద అడుగుతా ఉన్నా ఏం చేస్తా ఉన్నారు మరి డబ్బంతా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలందరూ కూడా టీచర్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు ఇది రోల్ మోడలిజం ఏమైంది రోల్ మోడలిజం అని అడుగుతా ఉన్నా ఇదేనా మరి ఆలోచించాల్సిన పని లేదా మరి ఏం జరుగుతూ ఉంది ఇలాంటిది కొనసాగితే మేము ఇంకా మా రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మారి మీరు వీవీలను తీసేశారు విద్యా వాలంటీర్లను తీసేసి వాళ్ళను కూడా రోడ్ల పాలు చేసినారు కనీసం ఇక్కడ ఈ పిల్లలు చదువుకుందామంటే వాళ్ళకు చదువుకునే ఇవి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా మారి మీరు వీవీలను తీసేశారు విద్యా వాలంటీర్లను తీసేసి వాళ్ళను కూడా రోడ్ల పాలు చేసినారు కనీసం ఇక్కడ ఈ పిల్లలు చదువుకుందామంటే వాళ్ళకు చదువుకునే ఇవి వసతులు కనిపించట్లేదు దాంతోపాటు పిల్లలకు ఇప్పటి వరకు యూనిఫామ్ లేదండి ఇక్కడ ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా గమనించి ఇమీడియట్ గా మీరు యుద్ధ ప్రాతిపదికన ఈ పిల్లలకి చదువు చెప్పే టీచర్లను ఏర్పాటు చేసి వాళ్ళను టీచర్లను నియమించి పిల్లల భవిష్యత్తు కాపాడాలని చెప్పి మా పార్టీ తరఫున బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ. సంక్షేమానికి అర్థం చెప్పేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు అన్నారు. నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 90% మేర హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గత ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ము కాసిందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించిందన్నారు. అబ్బాయికి మీకు మీ పెన్షన్ వస్తుందా పొలం డబ్బులు పడుతున్నాయా ఏమో డబ్బులు మరి గవర్నమెంట్ అదేనండి బొరగూడ అట్టు చేయకూడదు గవర్నమెంట్ చేయించుకోవాలి వంకర కత్తుకుంటుంది వదిలేసినా కట్టు
పొలం డబ్బులు పడుతున్నాయా, చదువుకునే డబ్బులు పడుతున్నాయా, బండి డబ్బులు పడుతున్నాయా, ఆటో డబ్బులు? వెంకటరత్నం గారు ఎవరు? పెన్షన్ ఇస్తున్నారా? పొలం డబ్బులు పడ్డాయా? మంచిదమ్మా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.